మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నా పేరు శ్రీకాంత్ అండి. కల్చర్ గ్రామం సైదాపురం మండలం నెల్లూరు జిల్లా నుంచి వచ్చామండి మేము. ఇవాళ మీరు చూస్తున్నట్లయితే ఇవాళ వాలంటీర్ల పరిస్థితి చాలా కష్టతరంగా ఉందండి. మేము గత ప్రభుత్వంలో మాకు ఇచ్చిన మాటలకి, మేము చేసిన కష్టానికి మాకు వేతనం 5,000 ఇచ్చినట్లయితే 3 సంవత్సరాలకి మళ్ళీ పెంచి మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం, ఆ మాటలకు మేము అదే 5,000 జీతానికి చాలా కష్టపడి చాలా బానిసల్లాగా ప్రజల్లో చాలా కష్టపడి మేము పనిచేసామండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆ ప్రభుత్వం 5,000 జీతాన్ని అలాగే కొనసాగిస్తూ మాకు ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా చూసింది. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, మాకు మంచి రాత రాస్తుందని చెప్పి మేము చేసినట్లయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు మాకు 10,000 జీతం మిమ్మల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి వాలంటీర్లు ప్రతి ఒక్కరికి చెప్పిన మాటలు ఇప్పుడు ఎలా వెళ్ళాయి? ఆ మాటలు ప్రతి ఒక్కరికి 10,000 జీతం ఇస్తామండి, మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాము, మీరు ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి కానీ 6 గంటలకి నెల ఆఖరి 1వ తేదీ 6 గంటలకే మీకు ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చారు. మీరు మీ కష్టాన్ని మేము చూసాము, గత ప్రభుత్వం మిమ్మల్ని మీ కష్టాన్ని చూసినా మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఖచ్చితంగా పట్టించుకుంటుందని చెప్పి మాకు మాయ మాటలు చెప్పి ప్రతి ఒక్క 2 లక్షల వాలంటీర్ల దగ్గర ఓట్లు వేయించుకొని మీరు ఇన్ని సీట్లు గెలిచి మీరు ఎలా చేస్తారండి? ఇప్పుడు ఇప్పటికీ మీరు పదవిలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా మాకు 4 నెలల జీతాలు పడి 4 నెలల జీతాలు ఆగాయండి. ఈ సంవత్సరంలో 4 నెలల జీతాలు ఆగినా మీరు ఎటువంటి దీని మీద తీర్పు ఏమి తీసుకోకుండా ఎలా చేస్తారండి? కాబట్టి మీరు ఖచ్చితంగా మా వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా మీరు కొనసాగించాలని, మాకు 10,000 జీతం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కానీ మీరు ఇలాగే పట్టించుకోకుండా కానీ చేస్తున్నట్లయితే మేము దీనికోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని, ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళైతేమి మగవాళ్ళైతేమి ప్రతి ఒక్కరూ ఎంతటి పోరాటమైనా చేస్తామని ప్రతి ఒక్క జిల్లా నుంచి మేము మనవి చేస్తున్నామండి. నమస్కారం అండి. మాది కల్చాడ గ్రామం సైదాపురం మండలం నెల్లూరు డిస్టిక్. నా పేరు అనిత. మా వెనుకున్న వాలంటీర్స్ అందరం వచ్చున్నాము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చున్నాము. దయచేసి ఇప్పుడు జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చాడు, ఉన్న వాలంటీర్లు రాజీనామా ఇవ్వద్దు, మిమ్మల్ని పదవిలో మేము ఇలాగే కొనసాగిస్తాము, మీకు రావాల్సిన బకాయి 6 నెలల బకాయిలు మాకు ఆగిపోయి ఉన్నాయి, మా బకాయి వేతనం మాకు చెల్లించాలని, మమ్మల్ని మళ్ళీ ఉద్యోగ భద్రతకి మమ్మల్ని తీసుకుని రావాలని సీఎం గారిని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మనకి 10,000 జీతం ఇస్తానని చెప్పారు. ఆ జీతం కూడా మనకి జీతాలు ఇచ్చేదట పోని ఇచ్చి అసలు మన ఉద్యోగ భద్రత అనేది అసలు తీసివేశారు. అసలు ఉందా లేదనేది కూడా మనం దిక్కు లేని స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. దయచేసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి, మా వాలంటీర్లు అందరి తరపున మేము హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాం. మీకు దయచేసి మా ఎందు ఉండి దయ ఉంచి మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము అడుక్కుంటున్నామండి. ఏపీ గ్రామ వాలంటీర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరిని కూడా తొలగించేది లేదు, మీరు రాజీనామాలు చేయబాకండి, మేము వచ్చిన వెంటనే 10,000 రూపాయలు జీతాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ హామీని నమ్మినటువంటి వాలంటీర్సు రాజీనామాలు చేయకుండా చంద్రబాబు గారి మాటలు విని రాజీనామా చేయకుండా అదేవిధంగా విధులు కొనసాగిస్తున్నారు. ఆ 6 నెలలు బకాయిలు ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కొనసాగిస్తారా లేదా అనేటువంటి సమస్య కూడా కొనసాగుతూ ఉంది. అందుకని కూటమి ప్రభుత్వంతో అనేక ఆశలతో వాలంటీర్స్ అందరూ కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. రాజీనామా చేయకుండా కూటమి ప్రభుత్వం వస్తే మనం 10,000 రూపాయలు వస్తాయనేటువంటి ఆశతో ఈరోజు పనిచేశారు. కాబట్టి వాళ్ళని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.